ఇండియాలో ఫెస్టివల్స్ తో సమానంగా జరుపుకునే ఐపీఎల్ 2024 రావడానికి కేవలం 24 రోజులు మాత్రమే ఉంది. అయితే 2023 ఐపీఎల్ లో ఎన్నో ఫ్యాంటాస్టిక్ మూమెంట్స్ అయితే జరిగాయి. వాటిలో టాప్ 5 ఫ్యాంటాస్టిక్ మూమెంట్స్ గురించి అయితే వీడియోలో మాట్లాడుకుందాం. దానికంటే ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోయింటే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. టాపిక్ లోకి వస్తే నెంబర్ 5 లక్నో సూపర్ జైంట్స్ 10th April ఐపీఎల్ 15th మ్యాచ్ ఆర్సీబీ టాస్ గెలిచి బ్యాటింగ్ అయితే చూస్ చేసుకున్నారు. ఆర్సీబీ లో టాప్ ఆర్డర్ చేసిన డేంజరస్ బ్యాటింగ్ కి ఎల్ఎస్జీ బౌలర్స్ అందరికి చుక్కలు కనబడ్డాయి. ఆర్సీబీ అయితే 213 రన్స్ అయితే టార్గెట్ గా ఇచ్చారు. ఆర్సీబీ బౌలింగ్ లైన్అప్ దాడికి ఎల్ఎస్జీ టాప్ ఆర్డర్ అంతా కూలిపోయింది. ప్రతి ఒక్కరూ సింగిల్ డిజిట్ కే వికెట్ అయిపోయారు. కానీ స్టాయినిస్ అండ్ నికోలస్ పోరన్ చేసిన డేంజరస్ బ్యాటింగ్ కి అలానే లాస్ట్ బాల్ కి 1 రన్ కావాలన్నప్పుడు ఆవిస్ ఖాన్ చేసిన రన్ కి మ్యాచ్ అయితే విన్ అయిపోయారు. ఈ మ్యాచ్ అయితే ప్రతి ఒక్క ఎల్ఎస్జీ ప్లేయర్ అయితే ఆర్సీబీ టీమ్ తో ఫుల్ గా స్లెడ్జింగ్ చేశారు. వాళ్ళు చేసిన స్లెడ్జింగ్ కి విరాట్ కోహ్లీ అయితే రివెంజ్ అయితే తీర్చుకున్నాడు. ఈ టాపిక్ అయితే గుర్తుంచుకొని మళ్ళీ మాట్లాడుకుందాం. నెంబర్ 4 రింకు సింగ్ కేకేఆర్ వర్సెస్ గుజరాత్ టైటన్స్. కేకేఆర్ టాస్ గెలిచి బౌలింగ్ అయితే చూస్ చేసుకున్నారు. జీటీ 205 టార్గెట్ అయితే ఇచ్చారు. కేకేఆర్ లో వెంకటేష్ అయ్యర్ నితీశ్ రాణా తప్ప మిగతా ఏ ప్లేయర్ కూడా సింగిల్ డిజిట్ కూడా స్కోర్ చేయలేదు. అప్పుడు ఫినిషర్ గా రింకు సింగ్ అయితే వచ్చాడు. లాస్ట్ ఓవర్ లో 28 రన్స్ స్కోర్ చేసి విధ్వంసాన్ని అయితే క్రియేట్ చేశాడు. ఆ మ్యాచ్ లో ఇంపాసిబుల్ అన్న మ్యాచ్ ని పాసిబుల్ చేసి చూపించి ప్రతి ఒక్క బౌలర్ కి చుక్కలు చూపించాడు ఆ మ్యాచ్ లో. ఈ మ్యాచ్ తర్వాత తనకి ఎన్నో ఛాన్స్ వచ్చే ఇండియన్ టీమ్ లో తనైతే తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్నాడు. నెంబర్ 3 ఎల్ఎస్జీ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ నెంబర్ 43. ఈ మ్యాచ్ లో అయితే విరాట్ కోహ్లీ అగ్రెషన్ కి ప్రతి ఒక్కరికి చుక్కలు కనబడ్డాయి. పక్కా రివెంజ్ అయితే ఈ మ్యాచ్ లో చూపించాడు విరాట్ కోహ్లీ ఎలా ఉంటుందో అని. ముందు జరిగిన మ్యాచ్ లో ఎల్ఎస్జీ ప్లేయర్స్ ఏమైతే చేశారో దానికి పక్కా రివెంజ్ అయితే ఈ మ్యాచ్ లో తీర్చుకున్నారు ప్రతి ఒక్క ఆర్సీబీ ప్లేయర్. ఈ మ్యాచ్ అయితే ఒక ఆర్సీబీ ఫ్యాన్ అయితే ఎప్పటికీ మర్చిపోలేడు. నెంబర్ 2 విరాట్ కోహ్లీ లాస్ట్ మ్యాచ్ సెంచరీ ఆర్సీబీ వర్సెస్ జీటీ. ఆర్సీబీ టాస్ గెలిచి బ్యాటింగ్ అయితే చూస్ చేసుకున్నారు. ఈ మ్యాచ్ గెలిస్తేనే ఆర్సీబీ సెమీఫైనల్స్ వెళ్తుంది. బట్ విరాట్ కోహ్లీ ఒంటరి పోరాటం అయితే చేశాడు ఆ మ్యాచ్ లో. తను ఒక్కడైతే సెంచరీ స్కోర్ చేశాడు, మిగతా ఎవరు కూడా తనకు సపోర్ట్ గా రాలేదు. తన చేసిన ఆ ప్రయత్నానికి 198 అయితే టార్గెట్ గా ఇచ్చారు జీటీకి. గిల్ ఆడిన డేంజరస్ బ్యాటింగ్ కి ఈజీగా టార్గెట్ ని అయితే చేసేసారు జీటీ టీమ్. కానీ ఒక విరాట్ కోహ్లీ ఫ్యాన్ కి అయితే అది ఎప్పటికీ పీడగలగానే మిగిలిపోతుంది. నెంబర్ 1 సిఎస్కే ఫైనల్స్. సిఎస్కే వర్సెస్ జీటీ ఫైనల్స్. ధోని చేతిలో ట్రోఫీ చూడాలని ప్రతి ఒక్క ఫ్యాన్ అయితే ఆ రోజు అనుకున్నారు. కానీ జీటీ టాస్ గెలిచి బ్యాటింగ్ చూస్ చేసుకున్నారు. ఆ పిచ్ లో వాళ్ళు చేసిన విధ్వంసకరమైన బ్యాటింగ్ కి 215 అయితే టార్గెట్ కి ఇచ్చారు సిఎస్కే బ్యాటర్స్ కి. కానీ ఆ రోజు అయితే రెయిన్ వల్ల డిఎల్ఎస్ మెథడ్ లో 15 ఓవర్స్ కి 170 రన్స్ అయితే టార్గెట్ గా వచ్చింది సిఎస్కే బ్యాటర్స్ కి. మ్యాచ్ అయితే లాస్ట్ వరకు రసవత్తరంగా జరిగింది. కానీ పీక్ ఆఫ్ ది మూమెంట్ ఆఫ్ మ్యాచ్ ఏంటంటే లాస్ట్ 2 బాల్స్ కి 10 రన్స్ కావాలన్నప్పుడు లాస్ట్ బాల్ కి జడేజా 4 హిట్ చేసి ధోని దగ్గరికి వెళ్లి తనతో సెలబ్రేట్ చేసుకుంటాడు. భయ్య, ఇది ఒక్క మూమెంట్ చాలు, నా లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోలేను. అలానే నేను ఇంకా ఏమైనా మూమెంట్స్ ని మర్చిపోయి అంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలానే వీడియోని అయితే లైక్ చేయండి.